సార్ కరోళ్ళేమో అందరికీ చేసినాం, అన్ని తీర్లా అరుచుకున్నాం అని అంటుర్రు. ఏగస్ పార్టీ వాళ్ళేమో సగం సగమే ఇచ్చిర్రు, లొల్లి చేస్తాం అని అంటుర్రు. రుణమాఫీ మీద పార్టీల నడుమ పొట్టు పొట్టు కిరికిరి నడుస్తున్నది. ఇప్పుడు లీడర్లంతా మైకుల ముంగట్కొచ్చి తీరొక్క తీర్ల ముచ్చట్లు చెప్తుర్రు. అట్లనే ఇక సెంటర్ మంత్రి బండి సార్ కూడా సర్కారోల మీద గట్టినే బాణాలు వేసిండు. అన్నేమో గానీ విలీన ముచ్చట్ల మీద సారేమన్నాడో ఒకసారి చూడుర్రి. ఏమంటాడంటే ఈ విలీనాలు అద్దె దండం పెడతా, ఇవన్నీ బంద్ చేద్దాం. నేను నిన్నైపోయినా ఎవరు విలీనం ఎవరన్నారు? అదే కాంగ్రెస్ పార్టీ అంటారు, అదే కేసీఆర్ కొడుకు అని అంటాడు. బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా? మాకేం అవసరం? మాకు బీఆర్ఎస్ పార్టీ చేరితే ప్లస్ అవినీతి పార్టీ, ఒక కుటుంబ పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ, అవినీతి పార్టీ కుటుంబ పార్టీ, ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది, జోడి కలుస్తుంది. ఆగో కదా అన్నట్టు వాళ్ళను వీళ్ళను కలుపుకుంటే పువ్వు పార్టీ వాళ్ళకి ఏం ఫాయిదా లేదు. అయితే గీతే కారు పార్టీ వాళ్ళు చెయ్యి పార్టీ వాళ్ళే కలిసిపోతారు. పద్యే వద్దు మాకెందుకు అన్నట్టు మాట్లాడిండు బండి సారు. విలీనం ముచ్చట్లే ఇంకోసారి తీయొద్దు అన్నట్టు మాట్లాడిండు. కావాలంటే దండం పెడతానన్నాడు. ఇక అది అట్లుంటే సర్కారు వాళ్ళు రుణమాఫీ సగం సగం చేసిండ్రాట, దాని మీద పువ్వు పార్టీ వాళ్ళు లోలులకు తయారవుతున్నారట. రుణమాఫీ చేస్తారా? ఎన్ఓసీపీ వాళ్ళకి కావాల్సి క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పాను, బ్యాంకు నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ రైతులకు ఇప్పాను. మీరు క్లియరెన్స్ సర్టిఫికేట్, చాలామంది, నేను ఒక మలయాళ మండలంలో పోయినా, చాలా పేద కుటుంబం, వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, చనిపోయాడు కాబట్టి రుణమాఫీ చేస్తలేరు. రైతు రైతే మా బాధలు తట్టుకోలేక ఇలా చనిపోయాడు. చనిపోయినటువంటి రైతులకు కూడా వాళ్ళు తీసుకున్న అప్పును రుణమాఫీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. గిట్లా కొర్రీలు పెట్ట కుర్రి, అందరికి మాఫీ చేయర్రి అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు అంతా కూడి ఓ మాట ముచ్చట చేసుకొని లొల్లులు కూడా చేస్తారట రేపు రేపు. ఇంకో దిక్కు అందరికీ రుణమాఫీ చేయాలి అని జిల్లాల పోంచి లొల్లులు చేస్తాను, రైతులను అరెస్టు చేస్తానని కారు పార్టీ వాళ్ళు గరం అవుతున్నారు. అప్పులు మాఫీ చేయలేదని అడిగితే అరెస్టులు చేస్తారా? గిదేం రీతి అన్నట్టు ఇంటర్నెట్ గుట్లే మాజీ మంత్రి హరీష్ రావు సారు కామెంట్ రాసిండు. ఇది ఇట్లుంటే ఇటు సర్కారు వాళ్ళ ముచ్చట్లు వేరే తీరుగున్నాయి. అన్నమాట ప్రకారం 3 మలకలలో రైతులందరికీ రుణమాఫీ చేసినాము అంటున్నారు. ఏమన్నా చిన్న చిన్న కాగితాలు కలపలు అవసరం పడే వాళ్ళకన్నా రాకపోతే జిల్లా ఆఫీసర్లను కలిస్తే వాళ్ళకు కూడా అప్పులు మాఫీ అవుతాయా అంటున్నారు. సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ జరగలేదు. వాళ్ళకి 100% మేము రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేస్తాము అని చెప్పి మరో వారు మేము హామీ ఇస్తున్నాం. ప్రతి మండలంలో మండల వ్యవసాయ అధికారికి ఆదేశాలు ఇచ్చి ఏ రైతుకైతే రుణమాఫీకి అర్హత ఉండి రాలేదో మీరు వివరాలు తీసుకొని సవరణ చేసి పోర్టల్లో అప్లోడ్ చేస్తే వెంటనే ఆ రైతుకి రుణమాఫీ చేస్తామని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. గిట్లా ఓ దిక్కు రుణమాఫీ, ఇంకో దిక్కు పార్టీల విలీనం మీద జోరుగా నడుస్తానయి ఇప్పుడు లీడర్ల ముచ్చట్లు. చూస్తా అంటే సినికి సినికి గాలివాన లెక్కనే అయ్యేటట్టున్నది పంచాది.